హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత పథకాల ప్లేస్లోని కొత్త పథకాలు రావడము, పాత పథకాల పేర్ల ప్లేస్లోని కొత్త పథకాలు రావడము, అలాగే వాటి పేర్లు కొత్తగా ఉండడము, ఇదన్నీ కూడా ఇప్పుడు రోజు వచ్చే సమాచారమే కదండి. ఈరోజైతే కనుక మనకి సూపర్ సిక్స్లోని ఒకటైన మహాశక్తి పథకం ద్వారాగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకి కూడా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి 1500 చొప్పున డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి 1 తారీఖు వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అది స్టార్ట్ అవడానికి కూడా రెడీ అవుతుంది. ఈ నెలలోని అది స్టార్ట్ అవ్వచ్చని నెలాఖరికల్లానా అయితే స్టార్ట్ అయితే ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి, అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దామండి. అయితే కనుక వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇవ్వండి, దానివల్ల మాకు సపోర్టింగ్గా ఉంటుంది. అయితే కనుక ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ఆంధ్రప్రదేశ్లోని ఆడపడుచులందరికీ కూడా వేస్తామని అయితే చెప్తున్నారు కదండి. అయితే దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే కనుకండి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలన్నమాట అండి. దీనికి ఎక్కువగా గృహిణులు ఎలిజిబుల్ అవుతారన్నమాట అండి. అయితే గత ప్రభుత్వంలోని సంవత్సరానికి ఒకసారి జగనన్న చేయూత, అలాగంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వచ్చిన పథకాలు ఉన్నాయి కదండి, అంటే 18500, 18700 అలాగా వాటిని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక ఆ పథకాలకి అలా సంవత్సరానికి కాకుండా నెల నెల 1500 రూపాయలు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఆడపడుచుకి కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నేరుగా 1వ తారీఖుకి వచ్చేస్తుందన్నమాట అండి. దీనికి ఎవరు వచ్చి ఇవ్వరు, దీనికి మన వెళ్ళి తీసుకోక్కర్లేదేమాట అండి, మన అకౌంట్కి డైరెక్ట్గా వచ్చేస్తుందన్నమాట అండి. అయితే ఈ పథకానికి మనకి డ్వాక్రా మహిళలందరూ కూడా ఎలిజిబుల్ అవుతారా అంటే కనుక ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారండి, ఎందుకంటే డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎలిజిబుల్ అవుతారు. అయితే కనుక అంగన్వాడీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారా అంటే కనుక అంగన్వాడీ వాళ్ళు అయితే కనుక దీనికి ఎలిజిబుల్ అవ్వరన్నమాట అండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ఇది వరకు చెప్పడం అయితే కనుక అంగన్వాడీ టీచర్స్కి కానీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ శాలరీస్ పెంచుతాము అని చెప్పడం అయితే జరిగింది. అలాగే వాళ్ళకి గవర్నమెంట్లో ఒక భాగం కనుక అలాంటి వాళ్ళకి ఈ పథకం అయితే కనుక వర్తించదన్నమాట అండి. అలాగే ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే కనుక మెయిన్ ఏంటంటే అండి, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఉండాలి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా పర్వాలేదు, మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎక్కడైనా పర్వాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవారే ఉండాలన్నమాట అండి. మీరు ఇక్కడ నివసిస్తూ మీ ఆధార్ కార్డు పక్క రాష్ట్రంలో ఎక్కడదో అయ్యారనుకోండి, అలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరన్నమాట. ఎందుకంటే మీరు ఇక్కడ నివసిస్తున్నారు కానీ మీకు ఇక్కడ అడ్రస్ లేదు, సో అలాంటప్పుడు మీకు ఇది వర్తించదన్నమాట అండి. అంటే మీరు ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉండాలి, అలాగే ఒకవేళ ఆధార్ కార్డు కాకపోతే ఓటర్ ఐడి అయినా సరే ఉండాలన్నమాట అండి, ఎందుకంటే మీకు ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కిందన్నమాట. అలాగే రేషన్ కార్డు ఉండాలి, ఆ రేషన్ కార్డులోని మీ పేరు ఉండాలి, మీ పేరు ఈకేవైసీ కూడా అయ్యి ఉండాలి, అలాగే ఆధార్కి బ్యాంక్కి లింక్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇది నెలకి 1500 అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర మీరు 18000 చెప్పిన మీకు వస్తుందండి. సో ఈ అమౌంట్ అంతా కూడా మీకు డైరెక్ట్గా బ్యాంకే వస్తుంది కనుక మీకు ఆధార్కి బ్యాంక్కి లింక్ అయ్యి ఉండాలన్నమాట అండి. అలాగే మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి ఆధార్కి మాట. ఇవన్నీ రెడీగా ఉంటేనే కదండి వస్తుంది. అలాగే మీ ఇన్కమ్ ఎంతో తెలియాలి కదా, అందుకే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అడుగుతారన్నమాట. దాంతోపాటు కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే కూడా మీరు ఎక్కువ కాల్చినట్లయితే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరన్నమాట అండి. అలాగే పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళైతే కనుక 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి, ఎక్కువ స్థలం కలిగి ఉన్నట్లయితే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరన్నమాట అండి. అలాగే మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ను కూడా మీరు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అందరికీ ఉండాలండి, గుర్తు పెట్టుకోండి. పాత ప్రభుత్వంలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్లు యాక్సెప్ట్ చేయకపోవచ్చండి, సో అందుకే అందరూ కూడా కొత్తగా మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్లు అప్లై చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసిన తర్వాత 30 రోజుల తర్వాత మీకు వస్తుంది, సో అలాంటప్పుడు ఈ పథకం కానీ స్టార్ట్ అయిపోయి లాస్ట్ డేట్ అది పెట్టేస్తే అప్పుడు మీరు పరుగులు ఎత్తాలన్నమాట. సో దానికన్నా ఇప్పుడే మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్కి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి, ఎందుకంటే క్యాస్ట్ రావడానికి 30 డేస్ పడుతుంది కనుక. మీరు పాత క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, అవి సరిపోతాయి కదా అని అనుకుంటే పాత గవర్నమెంట్లో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్లు అవి కూడా ఇప్పుడు మేబీ పని చేయకపోవచ్చండి,
అందుకే ఇప్పుడు కొత్తవి పెట్టుకోండి. సో మరి చూసారు కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ కావాలి, రేషన్ కార్డ్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, ఓటర్ ఐడి కావాలి, కరెంటు బిల్ కావాలి, అలాగే ఇంకా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో మరి నెల నెల ఆడపడుచుల్ని ఆదుకోవడానికి మన ప్రభుత్వము నెలకి 1500 రూపాయలు చెప్పున మీకు డైరెక్ట్గా మీ అకౌంట్కి 1వ తారీఖునే వచ్చేస్తుంది అన్నమాట అండి. అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది మనకి ఈ నెలాఖరులోగా తెలుస్తుందండి. అయితే మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం కింద 1500 రూపాయలు ప్రతీ నెల ఇస్తారంటే కనుక ఖచ్చితంగా ఇస్తారండి ప్రతీ నెలన. అది ఎప్పటి వరకు ఇస్తారంటే కనుక మనకి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కూడా మనకి ముఖ్యమంత్రిగా ఉంటారు కనుక ఆయన ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు కూడా ఈ 1500 రూపాయలు ఆడపడుచులందరికీ కూడా ప్రతీ నెల 1వ తారీఖున వాళ్ళ అకౌంట్లోకి నేరుగా వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. ఇది మంచి శుభవార్తే కదండి మనకి. అయితే ఈ పథకానికి ఇవన్నీ కూడా సేకరించాలి కనుక ఇది మనకి జూలైలోని కానీ లేదా ఆగస్టులోని కానీ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఇవన్నీ కూడా ఫస్ట్ సచివాలయాలు పని అవ్వాలి, ఆ తర్వాత వాలంటీర్స్ని చేయాలి, ఇవన్నీ అయ్యేసరికి కొంచెం టైం అవుతుంది కనుక సో ఇది ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చండి. అది ఆన్లైన్లోనే స్టార్ట్ అవుతుంది. ఎలా అప్లై చేయాలి ఏంటి లేదా ఈ మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ అవుతాయి కనుక నేను మళ్ళీ మీకు వీడియో చేస్తానండి. మహాశక్తిలోని మనకి ఆడబిడ్డ నిధి పథకం కింద 1500 రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తున్న దానికి ఎలిజిబిలిటీస్ ఏంటో చెప్పాను, అర్హతలు కూడా ఏంటో చెప్పాను కదా, ఇవన్నీ రెడీ చేసుకొని దగ్గర పెట్టుకోండి, అప్పుడు మీరు పరిగెత్తద్దు. ఓకేనండి. సో మరి ఇలాంటి విషయాల గురించి చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించండి.